శుభోదయం విద్యార్థులు విద్యార్థులందరికీ ఈ రోజు మన పాఠం సెమిస్టర్ 2 లోని ఆధునిక కవిత్వ లక్షణాల గురించి మనం మునుపటి క్లాసులో పూర్తి వివరాలు తెలుసుకున్నాము అయితే ఇప్పుడు ఆధునిక కవిత్వ వికాసం దీనిలోని ఎన్ని ఉద్యమాలు వచ్చాయి అసలు ఆధునిక కవిత్వం వికాసం చెందడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఆధునిక కవిత్వం నేటి కాలంలో ప్రాచీన సాహిత్యం మనం ఒకసారి లక్షణాల గురించి మునుపటి క్లాసులో తెలుసుకున్నాం కాబట్టి ఆ లక్షణాలు వస్తు నవ్యత భావ నవ్యత శైలి నవ్యత ఏ విధంగా ఉన్నాయంటే గనుక వారు ప్రతి లక్షణాన్ని కూడా ఆధునికతలోని అనేక ప్రక్రియలు దోహదపడడానికి కారణమైనవి ఎందుకంటే ఖండకావ్యాలు ఇవన్నీ కూడా ఆధునిక కాలంలోని ప్రతి ఒక్కరికి కూడా చిన్ని చిన్ని కథలను పత్రికల్లో కూడా చిన్ని చిన్ని వ్యాసాలను ముద్రించడం ద్వారా దాని వల్ల ప్రజలందరూ కూడా చక్కగానే ఆ కథలను పూర్తిగా చదవడం లేదంటే గనక వ్యాసాలను పూర్తిగా చక్కగా చదవడం చేసేవారు ప్రాచీన కాలంలో ఉండే సాహిత్యం అంతా కూడా ఛందస్సులో ఉండేది ఆధునిక కాలం వచ్చేటప్పటికి పూర్తిగా ఏమైందంటే వచనంలోకి మారడం జరిగింది దానికి గల కారణాలు మనము మునుపటి క్లాసులో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆధునిక కవిత్వ వికాసంలో వచ్చిన ఉద్యమాల గురించి తెలుసుకుందాం జాతీయ ఉద్యమ కవిత్వం మొట్టమొదటిగా వచ్చిన ఉద్యమం ఏదంటే జాతీయ ఉద్యమ కవిత్వం అసలు ఈ జాతీయ ఉద్యమము ఎందుకు వచ్చింది ఆనాటి కాలంలోని ఎక్కువగాని సంఘ సంస్కరణ ఉద్యమాలు ఎక్కువగా ఉండేవి గురజాడ వారు లేదంటే చిలకమంతి లక్ష్మీ నరసింహ గారు వీరందరూ కూడా గుర్రం జాషువా శ్రీశ్రీ గారు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రజల్లో ఉన్న బానిస ప్రతికుల్ని నుండి విముక్తి చేయడానికి ఎంతగానో ఉద్యమాలను చేపట్టారు వీరి ఉపన్యాసాలు ప్రసంగాల ద్వారా ఎంతో మంది ప్రజలు చైతన్యవంతులయ్యి అనేక మంది కవులు కూడా వీటిలోని పాలుపంపులు పొంది ఏం చేశారంటే గనక వారి కళానికి పదును పెట్టారు ఈ ఉద్యమాలు కేవలం శాంతియుతంగా జరిగి గాని ఏమాత్రం కూడా వీటి వల్ల ఎవరికి హాని గాని ఏమీ జరగలేదు ఇతరులకు మంచిని ప్రబోధిస్తూ వారిలో ఉన్న ఏదైతే ఉన్నాయో బానిస ప్రతికూలు లేదంటే గనక వారిలో ఉన్న అభిప్రాయాలు మాత్రమే వీరు ఈ ఉద్యమాల ద్వారా బయటపెట్టడం జరిగింది అయితే భారతదేశం కొన్ని శతాబ్దాల పాటు ఏం జరిగిందంటే కుతంత్రాలతో ఎంతగానో ప్రజలు బానిస ప్రతికుల్లోని వెళ్ళ బానిస ప్రతికులు జరగడం జరిగింది ఎందుకంటే బానిస ప్రతికులు ఎందుకు ఉన్నాయి ఆంగ్ల విద్యా విధానం ఎక్కువగా ఉండేది బ్రిటిష్ వారి పాలన కూడా ఉండేది ఈ విధంగా భారతీయులందరూ ఏమనుకున్నారంటే మాకు స్వేచ్ఛ కావాలి ఈ స్వేచ్ఛారహిత జీవితంలో మేము ఉండాలి అని చెప్పేసి భరించలేని బాధలు వారు చూశారు కాబట్టి ఈ తెలుగు కవులు కూడా ఈ ఆధునిక కాలంలోని తమ కళలను పదును పెట్టి చక్కగానే కవితలు రాయడం జరిగింది అయితే మొట్టమొదటిగా ఈ జాతీయ ఉద్యమ కవిత్వం ఎలా అయితే రాజమహేంద్రవరంలో ప్రస్తుతం మనము రాజమహేంద్ర పిలుస్తున్న రాజమహేంద్రవరం 1905 సంవత్సరంలో బిపిన్ చంద్రపాల్ అనే వ్యక్తి ఇక్కడ ప్రసంగం చేశారు ఇక్కడ ప్రజలందరూ కలిపి ఉపన్యాసం ఇవ్వడానికి బిపిన్ చంద్రపాల్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు చక్కగా ఈ ఉపన్యాసానికి చాలా మంత్రముగ్ధుడయ్యి వెంటనే ఆయన ఒక పద్యాన్ని వినిపించారు ఏమంటే భరతఖండము చక్కని పాడియా హిందువులు లేకదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు ఇతుకుచున్నారు ముదులు బిగేయగండి అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు ఈ భరతఖండం గురించి చెప్తూ ప్రజల యొక్క మూతులతోటి బిగి కట్టేసి వారిలో ఉన్న అభిప్రాయాన్ని బయటికి రానివ్వకుండా నొక్కి వేస్తూ వారిని ఇంకనూ అణచివేతకి గురి చేస్తున్నారని చెప్పేసి చక్కగా చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు చెప్పడం జరిగింది ఇది ఉద్యమాల్లో మొట్టమొదటి ఉద్యమం జాతీయ కవితోద్యమం దాని తర్వాత రాయకోవల్ సుబ్బారావు గారు కూడా ఏమన్నారంటే గనక ఈ జాతీయ ఉద్యమంలో పాల్గొంటూ ఏ దేశం ఏగినా ఎందు కాలిడిన ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా ఒకడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని దేశభక్తి గీతాలనే ఆలపించారు జాతీయ ఉద్యమంలోని ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి గీతాలను ఆలపిస్తూ చక్కగా ఈ ఉద్యమాన్ని కొనసాగించారు దీని తర్వాత ఎంతో మంది ఉద్యమానికి కారణమైంది జాతీయ ఉద్యమ కవిత్వం ఎన్నో ఉద్యమాలు వచ్చినా కానీ మొట్టమొదటి ఉద్యమం ఏదని చెప్పుకుంటామంటే జాతీయ ఉద్యమ కవిత్వం అదేవిధంగా భావ కవిత్వం దాని తర్వాత
దీని ఇంగ్లీష్ లోని రొమాంటిక్ పోయెట్రీ అంటారు ఎందుకంటే గనుక దీంట్లో భావం ఎక్కువగా తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు చక్కనైన ప్రణయ గీతాలను ఆలపిస్తూ ఉన్నారు ఎందుకంటే ముందుగా దేశభక్తి గీతాలను ఆలపిస్తూ జరిగిన ఈ ప్రయాణంలోని తర్వాత వచ్చిన ఉద్యమంలోని ప్రజలందరినీ కూడా కొంచెం ఊరటపరచడానికి ఇంకా మరింత చైతన్యవంతులుగా చేయడానికి ఇక్కడ కవులు ఎక్కువగానే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాయకోడి సుబ్బారావు గారు వీరందరూ కూడా శ్రీశ్రీ గారు వీరందరూ కూడా చక్కగా ఎక్కువగా ప్రణయ గీతాన్ని ఆలపించారు అయితే భావ కవిత్వం అనే మాట మొట్టమొదటిగా గాడి చల్ల హరి సర్వోత్తమరావు గారు ఈయన ఎక్కువగా ఏం చేశారంటే కనుక మొట్టమొదటిగా ఈ మాటని భావ కవిత్వం అనే మాటని వినిపించడం జరిగింది అయితే ఈయన ఆంగ్ల సాహిత్యంలోని రొమాంటిక్ పోయిట్రీ అని చెప్పేసి అన్నాం కదా ఇక్కడ ప్రతి దేవుడిపల్లి కృష్ణ శాస్త్రి ప్రణయ గీతాన్ని ఆలపించినప్పుడు తన ఊహాప్రేయసి ఊర్వశిని తన ఎక్కువగా మనసులోని తలుచుకుంటూ చక్కనైన భావ కవిత్వాన్ని అదే విధంగా ప్రకృతిని ఆరాధించేవారు ప్రకృతిలోని ఉన్న ప్రతి అందాన్ని కూడా ఆస్వాదిస్తూ గీతాలను రాయడం కవిత్వాన్ని రాయడం కూడా చేశారు నండూరి సుబ్బారావు గారు కూడా ఎంకి పాటలు రాశారు ఎంకి వంటి పిల్ల లేదోయి దీనికి భావ కవిత్వానికి కూడా అనేక మంది తోడ్పడ్డారు అయితే మనకి ఎక్కువగా భావ కవిత్వం అంటే గుర్తొచ్చేది రాయకుడి సుబ్బారావు సుబ్బారావు గారు మొట్టమొదటిగా తన తర్వాత దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఈయన ఎందుకంటే కనుక భావ కవిత్వంలోని ఈయన ఈ సాహిత్య యుగంలోని చక్కగా ప్రణయ గీతాలను ఆలపించడమే కాకుండా రాయకురాలు సుబ్బారావు గారు తృణ కంకణం ఇటువంటి స్నేహలత జడకుచులు ఇటువంటి వనమాలి మంచిగా ప్రతి కవిత్వాన్ని కూడా చక్కగా రాయడం జరిగింది విశ్వనాథ వారు కూడా విశ్వనాథ సత్యనారాయణ గొప్ప కవి అయితే ఆయన భావ కవిత్వంలోని తన రచనలు గిరికుమారిని ప్రేమ గీతాలు కిన్నెరసాని పాటలు శృంగార వీధి ఇటువంటి పాఠాలన్నీ కూడా చక్కగా రాయడం జరిగింది ఈ విధంగా భావకత్వానికి అంటే తమలో ఉన్న అభిప్రాయానికి వెల్లడిపరచడానికి స్వేచ్ఛాయుతముగా వారి అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ భావ కవిత్వ ఉద్యమం తోడ్పడ్డాది అదే విధంగా 1910 నుండి 1935 వరకు ఈ భావ కవిత్వ ఉద్యమం కొనసాగింది దాని తర్వాత వచ్చింది అభ్యుదయ కవిత్వం మనకి ఒక్కొక్క ఉద్యమము వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా వాటి వల్ల చైతన్యపరచబడి ఎన్నో ఉద్యమాలు పాల్గొని పొంది బానిసత్వం నుంచి విముక్తి పొందాలని చెప్పేసి వారు స్వతంత్రయుతంగా పోరాటం కొనసాగించారు అభ్యుదయ కవిత్వం ఇది 1935 నుండి 1945 సంవత్సరం వరకు కొనసాగింది అయితే కనుక ఇది ధనిక సమాజం నశించాలి అని చెప్పేసి ఒక భావన దీనిలోకి తీసుకొచ్చింది ఎందుకంటే శ్రమ దోపిడి ఇటువంటివన్నీ కూడా పూర్తిగా నశించాలని చెప్పేసి శ్రీశ్రీ గారు మహాప్రస్థానం గేయంతో ఈ ఉద్యమాన్ని పాల్గొన్నారు అయితే ఈ ఉద్యమంలోని ఎవరెవరు పాల్గొన్నారు అంటే శ్లిష్ట ఉమా మహేశ్వరరావు విష్ణుధరువు అనే కావ్యాన్ని రాశారు పట్టాభి గారు పిడేలు రాగారు రాశారు అనిశెట్టి అగ్నివేణ తాపి ధర్మారావు ఈయన ఏం చేశారంటే ముఖ్యంగా ఈ అభ్యుదయ సంఘానికి అధ్యక్షుడిగా తాపి ధర్మారావు గారు ఒక సభని అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అభ్యుదయ కవులందరికీ కూడా ఈయన ఒక ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది దాశరథి గారు కూడా అగ్నిధార సోమసుందర్ గారు వజ్రాయుధం ఆరుద్ర త్వమేహం ఇటువంటి వారు గొప్ప గొప్ప కవులందరూ కూడా ఈ ఉద్యమాల్లో పాలుపంపులు పొందడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆధునిక కవిత్వ వికాసానికి వారి ఉద్యమాల ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి చక్కగా ఈ ఉద్యమాల్లో పాలుపంపులు పొంది ప్రతి ఒక్కరికి కూడా ఆధునిక కవిత్వ వికాసానికి దోహదపడడానికి ఎంతగానో కృషి చేశారు కనుక ఈ మూడు ఉద్యమాల గురించి మనం తెలుసుకున్నాం కదా దిగంబర కవిత్వం దాని తర్వాత వచ్చింది విప్లవ కవిత్వము అస్తిత్వ ధోరణిలో స్త్రీవాదం దళితవాదం ఆ తర్వాత మమ్ముసి
మైనారిటీ వాదాలు ఈ వీటి గురించి తర్వాత క్లాస్ లో మనం పూర్తి వివరణ తెలుసుకుందాం।